హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం శివారెడ్డి గారి దగ్గరకు వచ్చేసాం. శివారెడ్డి గారు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలిసిందే. ఆయన కటౌట్ కనపడితే చాలు, అందరూ ఆదరించే అభిమానులు, హీరోస్కి ఎంత అయితే ఇమేజ్ ఉందో అంత ఇమేజ్ శివారెడ్డి గారికి ఉంది. సో ప్రస్తుతం ఈరోజు మనం వారితో పట్టణం, ఈరోజు పుష్కరాల దగ్గర కూడా వచ్చి వారు అందరిని ఎంటర్టైన్ చేశారు. విజయవాడ ప్రజలందరూ కూడా వారికి భ్రమరథం పడుతున్నారు. సో అటువంటి ఇమేజ్ ఉన్న, వాస్ట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి శివారెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ హిస్ బేసిక్ కెరీర్, ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తి. సో ప్రస్తుతం మనం వారితో పట్టణం మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అండి. చాలా సామాన్యంగా కష్టపడి ఈరోజు ఒక పెద్ద సెలబ్రిటీ స్టేజ్ మీరు కనపడితేనే అందరికీ ఒక ఊపు, ఉత్సాహం. ఇంత ఇంత హార్డ్ వర్క్ చేసి వచ్చారు సార్. సో ఈ స్టేజ్లో హౌ యువర్ ఫీలింగ్ సార్ టుడే? చాలా హ్యాపీగా ఉందండి. ప్రేక్షక దేవుళ్ళు, ఆ పైన ఉన్న దేవుళ్ళు దేవతలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో మీరు అన్నది కరెక్టే, చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి ఒకనొక స్టేజ్లో ఫుడ్ కూడా లేకుండా నాకు అలాంటి స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 3500 ప్రోగ్రాంలు, 100 సినిమాలకు పైగా నటించే సత్తా, ఆ శక్తిని కల్పించిన ప్రేక్షక దేవుళ్ళకి అందరికి కూడా నా శిరస్సు వచ్చి నమస్కారం తెలుసుకుంటున్నాను. వాళ్ళు లేకపోతే నేను లేను, వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను లేను ఈరోజు. ఈరోజు శివారెడ్డి గారు అంటే తెలంగాణలో, ఆంధ్రాలోనే కాకుండా వరల్డ్ వైడ్, అంటే బయట అవుట్ ఆఫ్ ద కంట్రీస్లో కూడా ఆ నేమ్ అనేది ఒక పవర్ఫుల్గా క్రియేట్ చేశారు సార్. సో అసలు ఇంత వ్యాస్ట్ ఇమేజ్ వచ్చిన తర్వాత జనరల్గా ఏమవుతుందంటే లైక్ దాన్ని తట్టుకోవడం, అంటే లైక్ ఇంతమంది ప్రజల ముందు, ఈ అభిమానం ముందు తట్టుకోవడం కొంచెం, ఆ ఇమేజ్ని ఏ రకంగా మీరు క్యారీ చేస్తున్నారు? ఏం లేదండి, నేను స్టార్టింగ్ ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటున్నాను. అలా ఉంటే ఏది ఏం ప్రాబ్లం ఉండవు, కానీ హ్యాపీ అనిపిస్తుంటుంది ప్రతిసారి. ఎప్పుడన్నా పడుకున్నప్పుడు కానీ, ఎప్పుడైనా ఎలోన్గా కూర్చున్నప్పుడు కానీ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఏంటి, నేను ఎక్కడ ఉండే, ఈరోజు ఎక్కడికి వచ్చాను అన్నది, ఇది కలయా నిజమా అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ అభిమానం చొరగొన్నప్పుడు కూడా ఆ హార్ట్ బీట్ ప్లస్ ఆ హ్యాపీనెస్ ఆ చెప్పలేనంతగా ఉంటుంది. సో ఏదేమైనా నన్ను కన్న తల్లిదండ్రులకి అండ్ నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. బట్ నేను ఎప్పుడు కూడా, నేను ఒక సినిమా ఆర్టిస్ట్ని, నేను ఒక కళాకారుని, లేకపోతే నాకు ఇంత ఇమేజ్ ఉంది. మీరు అన్నారు కదా చాలా అద్భుతమైన ఇమేజ్ ఉంది ప్రజలకి, అది నిజం నిజం శివారెడ్డి గారు, అదైతే నమ్మాలి. ఎందుకంటే 100% ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి ఈరోజు ఒక హార్డ్ వర్కింగ్ వ్యక్తి టాప్ పొజిషన్, మీ గురించి బయట మాట్లాడుకున్నప్పుడు ఒకటి ఉంటుంది, ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు. సో 100% హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి, అందరు అభిమానులకు అందరు తెలిసిన మాట చెప్పాను నేను. అలా అంటే ఒక సినిమా ఆర్టిస్ట్గా, ఒక స్టేజ్ షో స్టేజ్ పర్ఫార్మర్గా, నెంబర్ వన్ స్టేజ్ పర్ఫార్మర్ అది ఇదని మీరు అన్నట్టుగా నేను అట్లా ఉండనమాట. నార్మల్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేంతసేపే నేను ఆ ఫోర్స్, ఆ ఇది ఉంటుంది, ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. దాని తర్వాత నేను ఎప్పుడైతే స్టేజ్ దిగుతానో నార్మల్ మనిషిలాగా ఉంటాను. నాకు అందరి నుంచి వచ్చే ప్రశంస, ఒకే ఒక ప్రశంస ఎప్పుడు రొటీన్గా వచ్చే ప్రశంస ఏంటంటే, మీరు చాలా సింపుల్గా ఉంటారండి, మీరు చాలా అంటే మాలో ఒకటిగా కనిపిస్తూ ఉంటారు, మీరు మామూలు వ్యక్తిలా కనబడుతుంటారు, నిజంగా అందరూ మామూలు వ్యక్తులమేనండి అని చెప్తూ ఉంటారు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. చూసారు కదండి, ఇది వారి యొక్క మనోభావం అని చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి మనసు ఉన్న వ్యక్తికి, ఒక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తికి ఇది నిదర్శనం. బికాజ్ దే విల్ నెవర్ కీప్ ఎనీథింగ్, అది ఏమంటారు, పైన స్టేజ్ దగ్గర ఉన్న ఎనర్జీ లెవెల్స్. ఒక సామాన్య వ్యక్తిగా ఈరోజు అందరితో ఫొటోస్ దిగి కూడా ఈరోజు వారి యొక్క సామాన్యత అనేది ఈరోజు మనకి ఆ సెలబ్రిటీనెస్ హైనెస్లో ఉండి కూడా డౌన్ ద లెవెన్ తెలుస్తుంది. సో 100% హ్యాట్స్ ఆఫ్ టు, ఇష్టం ఉండదు అందుకని. చూసారు కదండి, కష్టపడే వ్యక్తి కాబట్టి ఎవరిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదంటున్నారు. సో దట్ ఈస్ శివారెడ్డి గారు, 100% హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫ్రమ్ ఆర్ ఛానల్ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యువర్ వ్యూవర్స్. అనే అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాట్ యుడ్ లైక్ టు టెల్ ఆల్ ఆఫ్ ద ఆడియన్స్? ఎందుకంటే ఈరోజు విజయవాడ ప్రేక్షకులు అందరినీ కూడా అలరించడానికి వచ్చారు అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ లాట్. మీరు కట్అవుట్ కనపడితేనే అక్కడ హ్యూజ్, ఈ రీసెంట్ చెప్పాలంటే రీసెంట్ స్ట్రాటజీస్లో చూస్తే ఒక హీరోకున్న ఇమేజ్ లేకపోలేదు, బట్ స్టిల్ యు ఆర్ వెరీ సింపుల్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాట్ యుడ్ లైక్ టు టెల్ ఎవ్రీ వన్? అందరూ మీ మనసుకు నచ్చినట్టుగా ఉండడం, ప్లస్ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ ద్రోహం చేయకుండా, అంటే ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ప్లస్ ముఖ్యంగా ఎక్కడి వాళ్ళైనా సరే ట్రాఫిక్ రూల్స్ కొంచెం పాటిస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం చాలామందిని కోల్పోతున్నాం. ఇది ఒకటి, దయచేసి ప్లీజ్ 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 అందరూ కూడా బైక్ నడిపే వాళ్ళు కావచ్చు, కార్లు, ఆటోలు, లారీలు, బస్సులు ఎవరైనా కావచ్చు, సో కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించి వెనకాల హారన్ కొట్టినప్పుడు ఎందుకు కొడుతున్నాడని కొంచెం ఆలోచించి, ప్లస్ మనం వెళ్తున్నప్పుడు మనం ఏ రూట్లో వెళ్తున్నాం అనేది చూసుకొని, లేదా ఎటన్నా ఓవర్టేక్ చేసినప్పుడు కానీ ఎదురుకుండా వెహికల్ వస్తుందా లేదా, ఇవన్నీ కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. మనందరం బాగుండాలి,
మనం బాగుంటే అందరూ బాగుంటారు, అందరూ బాగుంటే మనం బాగుంటాం, కాబట్టి మీరందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.